హాయ్ హలో నమస్తే, నేను సీను పెద్దల. మళ్ళీ మీ ముందు నిన్న శనివారం రోజు ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో అన్న విషయాల్ని డీటెయిల్స్గా మీ ముందుకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. కావ్యాస్ మీడియా మీకు ఒక చిన్న అవకాశం ఇస్తుంది. ఏంటంటే, మీరు మీ మనసులో ఉన్న మాటల్ని ఒక 1.5 మినిట్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఆల్రెడీ పంపించినటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి, వాటిని రిఫరెన్స్గా మీరు కూడా చూసుకోవచ్చు. ఆ విధంగా మీరు పంపిస్తే మీ మనసులో ఉన్న మాటలు నలుగురితో షేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ పాయింట్. మీకు 4 వీడియోస్ లాగా వస్తాయండి. ప్లీజ్ ప్రతి వీడియో చూడండి. నేను ఏంటంటే, అన్నీ ఒక దాంట్లో పెట్టేసి క్లమ్జీ చేయదలుచుకోలేదు. ఒక్కొక్క వీడియోని సపరేట్గా చేశాను. ప్రతి వీడియోని చూడండి. నా అభిప్రాయాల్ని చాలా క్లియర్ కట్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏ విధంగా అనలైజ్ చేయాలో ఆ విధంగా అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేశాను. మీకు నచ్చితే కమెంట్ పాజిటివ్గా కమెంట్ చేయండి, నచ్చకపోతే నెగిటివ్గా కమెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందనేది మీరు థింక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మాట్లాడేది ఏంటంటే, యాక్చువల్లీ అఖిల్ ఇంకో హౌస్లో ఇంకో రూమ్లోకి వెళ్ళడం, అంటే స్పెషల్ రూమ్లోకి వెళ్ళడానికి ఒక పెద్ద కుట్ర పనిందా లోపల. అంటే బిగ్ బాస్ హౌస్లోనే ఒక, అంటే కంటెస్టెంట్స్ మధ్యన ఒక డిస్కషన్ జరిగి పంపించారా కావాలని అని నాకు నిన్న ఎందుకో మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్ధరాత్రి లేపారు వాళ్ళని. లేపిన తర్వాత మీలో ఎవరన్నా ఒకరు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని కానివ్వండి, మీకు భవిష్యత్తులో అంటే ఫైనల్కి వెళ్ళడానికి అడ్డుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే బాగా ఆడతలేని వాళ్ళని ఎవరైతే అనుకున్నారో వీళ్ళలో ఎవరైనా ఒకరిని, మీ దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి మీరు పంపించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్ధరాత్రి పడుకున్న టైంలోంచి లేశారు, ఆ మాటలన్నీ వినలేదు, కానీ ఏదో ఆలోచనలో ఉండి ఆ విధంగా చేశారనడానికి నేను అనుకున్నాను. కానీ ఏంటంటే, నాగార్జున గారు ఒక చిన్న గేమ్ ఆడిచ్చాడు. ఏంటంటే, సపరేట్గా వీళ్ళను ప్రెస్ చేస్తే, హర్యానా అండ్ ముక్క అవినాష్ మధ్యన ప్రెస్ చేస్తే నొప్పి పెడుతుంది, అదే ఒక ఫిస్ట్ లాగా తయారవుతే మాత్రం డెఫినెట్గా ఏమి చేయలేరు అన్న ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ డ్రామా లాగా చేసి చూపించి, ఒక టాస్క్ లాగా, ఒక చిన్న గేమ్ లాగా చేసి చూపించి మీరు ఇది చేయలేకపోయారు అని నాగార్జున గారు అడిగారు. నాకు అక్కడే పెద్ద డౌట్ వచ్చింది, అసలు ఏం జరిగి ఉంటుందా అని. ఒకసారి వెళ్ళి నేనేం చేశానంటే, ఎప్పుడైతే అఖిల్ సపరేట్ రూమ్లోకి వెళ్ళాడో దానికి అర్ధరాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన అన్సీన్ వీడియోని చూశాను. చూస్తే నాకు ఒకటి తెలిసింది, మీరు కూడా చూడొచ్చండి, మీరు కూడా చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఏంటంటే, వీళ్ళు నలుగురు, ముఖ్యంగా మెహబూబ్, సోయల్, మొనాల్, అఖిల్, వీళ్ళు నలుగురు బాత్రూంలోకి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఏదో చర్చ చేసుకున్నారు, ఆ విషయాన్ని మనకు చూపించలేదు, కట్ చేస్తే మళ్ళీ ముందుకు వచ్చేసారు. సో ఆ బాత్రూంలోనే ఒక బీజం పడిందా, అఖిల్ని పంపించాలనే ఒక బీజం పడిందా. ఆయన అందరు హౌస్ మేట్స్కి క్లియర్గా ఐడియా ఉందండి, వాళ్ళు ఇప్పుడు ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళను ఒక సపరేట్ హౌస్లోకి పంపిస్తారని క్లారిటీ ఉంది. మేబీ క్యాప్టెన్సీ టాస్క్లో మహబూబ్ అంత టఫ్గా ఉన్నాడు కాబట్టి ఈసారి అఖిల్ని పంపిద్దామని డిసిషన్ తీసుకున్నట్టున్నారు దాంట్లో అని నేను అనుకుంటున్నాను. క్లియర్ కట్గా ఇది మీరు కావాలంటే అన్సీన్లో చూడండి ఇది. సో మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత సోహెల్, అప్పటి వరకు మెహబూబ్, అఖిల్ అన్నటువంటి సోహెల్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా అఖిల్ అని మొదలుపెట్టాడు. అఖిల్ అని మొదలుపెట్టి ఆ ప్లాన్, ఆ ఐడియాని అందరిలో ప్లాన్ చేశాడు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడైతే నాగార్జున గారిని నా ప్రశ్న అడిగారు, నన్ను నేను నామినేట్ చేసుకుంటున్నాను, నన్ను నేను నామినేట్ చేసుకుంటున్నానలో తప్పేముంది. సి, వాళ్ళకి స్ట్రాంగ్ అనే ఒక పాయింటే వినబడింది తప్పించి ఎవరు అడ్డుపడతారు, ఎవరు అడ్డుపడేవాళ్ళు అన్న విషయాన్ని వాళ్ళు అంతగా క్లియర్గా వినలేకపోవచ్చు. కానీ స్ట్రాంగ్ అన్న పాయింట్ని విన్నారు కాబట్టి ఈ గ్రూప్, ఏదైతే మెహబూబ్, అఖిల్, సోయల్ అండ్ మొనాల్ ఉన్నటువంటి ఈ గ్రూప్ ఏమనుకున్నారంటే, అఖిల్ని స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్గా ఆడియన్స్కి కూడా పరిచయం చేద్దామని ఆలోచనతో అఖిల్ని సపరేట్ రూమ్లోకి పంపించాలని డిసిషన్ తీసుకోవడమే కాక అందరినీ మోటివేట్ చేసి ముక్కు అవినాష్ని ప్లస్ హర్యానాని కూడా మోటివేట్ చేసి అట్లా ఇట్లా చేసి లోపల పంపించేశారు. ఇదంతా లోపల ఆల్రెడీ వి సోయల్ వీళ్ళందరికీ తెలుసు, క్లియర్ కట్గా తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మళ్ళీ మీకు ఒక ప్రూఫ్ ఇస్తాను. ఏంటంటే, నిన్న నాగార్జున గారితో ఎప్పుడైతే డిస్కషన్ జరుగుతుందో, లాస్యా, సోహెల్ ఇద్దరు ఒక మాట అన్నారు. ఏంటంటే, అఖిల్ మళ్ళీ వస్తాడని మేము వెయిట్ చేస్తున్నాం సార్ అని ఒక మాట ఇద్దరు అన్నారు, వేరే వేరే పరిస్థితుల్లో అన్నారు. అంటే వీళ్ళకి క్లియర్ కట్గా అర్థం ఉంది ఏంటంటే, వీళ్ళకు అఖిల్ వేరే రూమ్లో ఉన్నాడు, మన మాటలన్నీ వింటున్నాడు అని మాత్రం క్లారిటీ ఉంది. సేమ్ పాయింట్ అభిజిత్ కూడా అన్నాడు. అభిజిత్ కూడా ఏమన్నాడంటే, డెఫినెట్గా తను బయట వేరే చోట ఉండి వింటున్నాడు ఉండొచ్చు, ఒకవేళ వచ్చి నన్ను క్లారిఫికేషన్ అడిగినా నేను చెప్తాను అని ఒక మాట అనడం. మొనాల్ కూడా వేరే విషయాలు ఉన్నప్పుడు తను ఏం చేసిందంటే, కావాలని బయటికి వెళ్ళిన తర్వాత ఐ మిస్ యూ అని కావాలని డ్రామా చేయడం. ఇవన్నీ చూస్తే ఏంటంటే, వీళ్ళకి ఆల్రెడీ కావాలని ప్రీ ప్లాన్డ్గా అఖిల్ని బయటికి పంపించారా అని అనిపిస్తుంది.
ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లెటర్ టాస్క్ జరిగింది. దాని తర్వాత దివాళీ గిఫ్ట్స్ అవన్నీ తనకు బిగ్ బాస్ లాగా గెటప్ వేయడం కానీ ఇవన్నీ జరిగాయి. నిన్న ఎప్పుడైతే నాగార్జున గారు నిన్ను అఖిల్ నిన్ను పంపించేస్తున్నాం నువ్వు కరెక్ట్గా అనలైజ్ చేయలేదు అని చెప్పాడంటే దీనికి కారణం ఉండొచ్చిందంటే వీళ్ళు బిగ్ బాస్ వీళ్ళు బాత్రూంలో డిస్కస్ చేసిన పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఆ మాట అని ఉంటాడు. ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే అఖిల్ అయ్యో నేను అట్లా కాదు సార్ నేను సపరేట్గా ఉంటారన్న విషయం నాకు తెలియదు సార్ అని ఎప్పుడైతే ఏడ్చాడో నాకెందుకు అమ్మ అని ఏడ్చుకుంటూ బాధపడ్డట్టుగా అనిపించిందో అది ఫేక్ అనిపించింది. జనరల్గా అఖిల్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి ఏడుస్తూ ఉంటే చాలా సైలెన్స్గా ఉండి ఏడుస్తాడు. ముఖ్యంగా వీళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫోటోలు వీడియోస్ వచ్చినప్పుడు తను పడ్డ బాధ ఈ విధంగా లేదు. కానీ నిన్న మాత్రం అయ్యో అమ్మ అని తలకాయ ముఖం మూసుకొని ఏడవడం జరిగింది. అంటే అక్కడ కూడా యాక్టింగ్ చేశారు. నిన్న చెప్తున్నానండి ఒక 5-6 మంది వీర లెవెల్లో మామూలుగా యాక్టింగ్ చేయలేదండి. ఆస్కర్ అవార్డ్ వచ్చేంత లెవెల్లో యాక్టింగ్ చేశారు. నాకు నిన్న అఖిల్ యాటిట్యూడ్ని చూసిన తర్వాత మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఇంకోటి కూడా చెప్తున్నాను, సోహెల్ని నేను ఎప్పుడు వెనకేసుకొస్తాను, సోహెల్ చాలా బాగా ఆడుతున్నాడు, మాట్లాడింది ఏదైనా కరెక్ట్గా మాట్లాడతాడు అనుకున్న సోహెల్ కూడా నిన్న ప్రవర్తించిన పద్ధతి, నిన్న ఆస్కర్ అవార్డు లెవెల్లో వచ్చిన తనకు అవార్డు వచ్చే లెవెల్లో ప్రవర్తించిన పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు. యాక్టింగ్ చేసిన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. మునాల్ కూడా అదే, వీళ్ళ ముగ్గురికి ఆస్కర్ అవార్డ్స్ ఇవ్వచ్చండి, అంత బాగా యాక్టింగ్ చేశారు. దాని తర్వాత నాగార్జున గారు బయటికి తీసుకొచ్చారు. రూమ్లోకి వచ్చిన తర్వాత లేదురా నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అని డ్రామా చేసి సెల్ఫీ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇద్దరు ఫ్రెండ్స్ని నువ్వు సెలెక్ట్ చేయంటే క్లియర్ కట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది కాకముందే నేను చెప్తా ఉన్నాను ఏంటంటే ఫస్ట్ సోయల్ని ఒక ఫ్రెండ్గా ఎక్స్పెక్ట్ చేశాడు, ఇంకొకరిని మొనాల్ని ఎక్స్పెక్ట్ చేశాడు. ఎందుకంటే ఫ్రెండ్ అనే పాయింట్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి నిన్న మొనాల్కి వెళ్ళి ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ని కట్టేశాడు. ఇక్కడ వరకు అంతా తతంగం అంతా తెలిసింది ఏంటంటే వీడు తను వస్తాడు. ఇంకోటి తను మళ్ళీ అఖిల్ వచ్చిన తర్వాత కూడా పెద్ద అంత రియాక్షన్ లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు అఖిల్ ఆ రోజు వస్తాడన్న విషయం, వాళ్ళు క్లారిటీ ఉన్నాడు. దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరూ బ్లాక్ డ్రెస్లోనే వేసుకున్నారు అఖిల్ వచ్చిన తర్వాత. అప్పటి వరకు వేరే డ్రెస్లో ఉన్నవాళ్ళు మీరందరూ బాగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ నేను వెళ్ళి ఎపిసోడ్లో చూడండి, మొనాల్ మెహబూబ్ సోయల్ అండ్ అఖిల్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. ఎందుకు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళకి బ్లాక్ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది, నలుగురికి ఎట్లా నుండి బ్లాక్ డ్రెస్ వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. అంటే వీళ్ళందరికీ క్లారిటీ ఉందన్నమాట, వెరీ క్లియర్గా ఉంది. ఏంటంటే ఇదంతా ఒక పెద్ద స్ట్రాటజిక్గా గేమ్ ఆడారు. అంటే నాకు ఎంత గ్రేట్ అనిపిస్తుంది అంటే హౌస్ మేట్సే బిగ్ బాస్తో గేమ్ ఆడారు అని నేను అనుకుంటున్నాను. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, అప్పటి వరకు ఉన్నటువంటి డ్రెస్సెస్ మారిపోయి సోయల్ అప్పటి వరకు ఎల్లో డ్రెస్ అండ్ మెహబూబ్ ది గ్రీన్ డ్రెస్ ఉండేది వెళ్ళేసి వీళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. నలుగురికి నలుగురు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, మొనాల్ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, డ్రెస్ చేంజ్ అయింది. సో వీళ్ళందరికీ చాలా క్లియర్ కట్. దాని తర్వాత నలుగురిని నెగిటివ్ అనే విషయాల్ని మాట్లాడమని నాగార్జున గారు చెప్పినప్పుడు అఖిల్ తన యాటిట్యూడ్ని చూపించి అటు హారికని అభిజిత్ని లాస్యని అండ్ మహబూబ్ని అంతతోటి మాటలు నిజం చెప్తున్నానంటే అంత యాటిట్యూడ్ ఎందుకు అవసరం లేదు. నిజం చెప్పాలంటే అభిజిత్ ప్రతిసారి ఏది మాట్లాడినా కానీ చాలా క్లియర్ కట్గా ఒక పాయింట్ అన్నాడు, ఏంటంటే ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయాడు అఖిల్ అనేవాడు, ఒకడు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయాడు, క్యాప్టెన్సీ టాస్క్లో అంత బాగా ఆడిన ఒక మనిషి ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయాడు. నిన్న నాగార్జున గారు కూడా అదే పాయింట్ మీద అఖిల్ని ఎలిమినేట్ చేస్తా అన్నాడు. మీరు అప్పుడు గుర్తుపెట్టుకోండి అభిజిత్ అన్న మాటనే నాగార్జున గారు కూడా అన్నారు, ఏంటంటే నువ్వెందుకు డిఫెండ్ చేయలేకపోయావు, సైలెన్స్గా ఉండి ఎందుకు ఆ గేమ్నంతా యాక్సెప్ట్ చేశావు అని క్లియర్ కట్గా నాగార్జున గారు ఒక్కసారి కాదు 5-6 సార్లు మాట అన్నారు. అదే మాట అభిజిత్ అంటే అఖిల్కి ఎందుకు అంత కోపం వచ్చింది. అభిజిత్ చాలా క్లియర్గా అఖిల్ని అడిగిన 2-3 ప్రశ్నలకి నిజం చెప్పాలంటే అఖిల్ సమాధానం ఇవ్వాల్సిన పాయింట్ ఏదో పనికిరాని చెత్త పాయింట్, మటన్ అని చికెన్ అని ఏదో పనికిరాని చెత్త పాయింట్ చెప్పేసి తన్ని నెగిటివ్గా చూపించేసి కింద పడిపోయింది బాస్, నీ మాట కింద పడిపోయింది అని చెప్పడము, ఆల్రెడీ కుమార్ సాయి పోయేటప్పుడు కరివేపాకు అన్న విషయంలో నేను ఆడినాను కాబట్టి నువ్వు అక్కడున్నావు నేను ఇక్కడ ఉన్నానని ఒక యాటిట్యూడ్ మాట అనేసి తను ఏంటంటే తనకెంత గర్వమో చూపించుకున్నాడు. నిన్న నలుగురిని ఆ మాట అనేసి ఇంకా తన యాటిట్యూడ్ ఎట్లా అనేదో చూపించుకున్నాడు. అభిజిత్ 2-3 పాయింట్స్ అన్నాడండి అఖిల్తో ఎప్పుడూ లోపల ఉన్నప్పుడు తనకు తెలుసు కాబట్టి 2-3 పాయింట్స్ అన్నాడు. ఒక పాయింట్ క్యాప్టెన్సీ కోసం కానీ వేరే విషయాల్లో ఇంతగా పోరాడాల్సిన మనిషి తన్ని బయటికి పంపించేస్తున్నారు ఎలిమినేట్ చేస్తున్నారన్న విషయం తెలిసి కూడా ఎందుకు మాట్లాడలేకపోయాడు. 2 పాయింట్ అందరూ తన్ని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి గేమ్ ఆడుతున్నప్పుడు నన్ను ఇరికిస్తున్నారన్న విషయాన్ని ఎందుకు రియలైజ్ కాలేకపోయాడు. 2nd పాయింట్ 3rd పాయింట్ వాళ్ళందరూ ఒకరికొకరు మాట్లాడుతున్నప్పుడు లేదు లేదు నేను వేరే నేను కాకుండా నేను ఇంకొకరిని నామినేట్ చేస్తానని తను ఎందుకు డైరెక్ట్గా చెప్పలేకపోయాడు. ఈ పాయింట్ 3rd పాయింట్
ఫోర్త్ మొనాల్ని కూడా ఒకసారి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడంటే, మొనాల్ నువ్వు కూడా ఎందుకు ఆ విషయాన్ని చెప్పలేకపోయావు, నువ్వు క్లియర్ కట్గా వెళ్ళి అఖిల్కి ఆ విషయం ఎందుకు చెప్పలేకపోయావు, సోయల్ ఆడుతున్నటువంటి గేమ్లో నువ్వు ఎందుకు ఇరికిపోయావని మొనాల్ని అడిగాడు. సో ఇంత క్లియర్ కట్గా అడిగిన పాయింట్స్ మాత్రం అఖిల్కి స్ట్రైక్ కాలేదు. కానీ మటన్ కర్రీ మటన్ షాప్ ముందు వెళ్ళి ఒక గొర్రెకి గడ్డి వేస్తే గొర్రె తినుకుంటూ లోపల పోయిందన్న పాయింట్ మాత్రం గుర్తుందా అఖిల్ నీకు? చికెన్ షాప్ ముందు చికెన్ వచ్చి డాన్స్ చేస్తే ఎట్లా ఉంటుందన్న పాయింట్ నీకు గుర్తుందా అఖిల్? ఏంటి అఖిల్ దిస్ ఈజ్ నాట్ ద వే, అంటే అఖిల్ ఆలోచిస్తున్న విధానం ఎంత రాంగ్గా ఉందో మీకు అర్థమవుతుంది. అండ్ ప్లస్ హారికని అనడం, సింపతి గేమ్ ఆడుతున్నావు, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అంటే నువ్వు ఎప్పుడు సింపతి ఆడలేదు. ఏ తను ఇప్పుడు ఇప్పటిదాకా దీనికంటే ముందే కదా జస్ట్ తన్ని ఎలిమినేట్ చేసినప్పుడు తను కూడా సింపతి గేమ్ ఆడాడు కదా, అమ్మ అని ఏడ్చి అమ్మ సెంటిమెంట్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు తను సింపతి గేమ్ ఆడలేదా? బయటకు వచ్చిన తర్వాత సోయల్ ఏ విధంగా అయితే ఏడ్చాడో రాంగ్, అంటే అఖిల్ వచ్చేసిన తర్వాత కూడా అంతసేపు సోయల్ ఎందుకు ఆడాడు ఏడ్చాడు, మొనాల్ ఎందుకు ఏడ్చింది, అంటే ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు వీళ్ళంతా? నేను ఓపెన్గా చెప్తున్నానండి, బిగ్ బాస్ గేమ్ ప్లాన్ చేయట్లేదు, హౌస్ మేట్స్ ముఖ్యంగా ఈ నలుగురు కలిసి గేమ్ ప్లాన్ డిసైడ్ చేస్తున్నారు. చాలా క్లియర్ కట్గా వాళ్ళకి ఏమవుతుందో క్లియర్ కట్గా అర్థమవుతుంది. వీళ్ళు నలుగురు కలిసి గేమ్ని ముందుకు పుష్ చేసి అఖిల్ ఈజ్ ద విన్నర్ అని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నా అభిప్రాయం. మీరందరూ కూడా ఇవి మీకు అన్నిటికీ క్లారిటీ కావాలంటే అన్సీన్ చూసుకోండి, అన్సీన్ చూస్తే మీకు చాలా చాలా క్లారిటీ వస్తుంది. నిన్న అభిజిత్ అంతా జరుగుతున్న సైలెన్స్గా ఉండి ఒక్క మాట అనకపోవడం అభిజిత్ ఉన్నటువంటి డిగ్నిటీ, ఎంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలో అంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేశాడు. లాస్య గారన్న ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు కానీ ఒక్క మాట అనకుండా సైలెన్స్గా ఉండడం, అండ్ హారిక సైలెన్స్గా ఉండడం, వాళ్ళ డిగ్నిటీ, అభిజిత్కి ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పెక్ట్, అండ్ దాని తర్వాత అఖిల్ దూరం పెట్టడం కానివ్వండి, వాళ్ళ నలుగురు క్లోజ్ కావడం కానివ్వండి, నాకు ఎందుకో నిన్న ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకోటి యాడెడ్ పాయింట్ ఏంటంటే, ఏదైతే అమ్మ రాజశేఖర్కి తప్పు చేశారో, అంటే ఎప్పుడైతే మెహబూబ్ అమ్మ రాజశేఖర్ వెళ్ళిపోయేటప్పుడు అమ్మ రాజశేఖర్కి క్యాప్టెన్సీకి డైరెక్ట్గా ఏదైతే టోకెన్ ఇచ్చారో ఆ విధంగానే నిన్న అఖిల్కి కూడా క్యాప్టెన్సీకి డైరెక్ట్ టోకెన్ ఇచ్చారు. ఐ థింక్ బిగ్ బాస్ ఇది కూడా తప్పు చేశాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మ రాజశేఖర్కి అక్కడి నుంచే పతనం మొదలైపోయింది. ప్రజలందరూ అమ్మ రాజశేఖర్ని వ్యతిరేకంగా మాట్లాడడానికి, అమ్మ రాజశేఖర్ మీద ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడానికి తన ప్రవర్తన ఎంత కారణమో, బిగ్ బాస్ తనకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా కొంత కారణమైంది. అఖిల్కి కూడా అటువంటిది ఏమైనా జరుగుతుందేమో అని నా భయం. నిజం చెప్పాలంటే అఖిల్ ఈజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా స్ట్రాంగ్ ఆడతాడు. అభిజిత్ని ఏ విధంగా రాంగ్ అర్థం చేసుకున్నాడో దానివల్ల తనకు మైనస్ పాయింట్స్ పడతాయేమో అని నా అభిప్రాయం, అంతే తప్పించి ఇంకేం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ నేను చెప్పినాయన్ని చూసిన తర్వాత ఒక కంక్లూజన్కి రండి, అభిజిత్ కరెక్ట్గా చేశాడా అఖిల్ కరెక్ట్ చేశాడా మీకే అర్థమైపోతుంది. అప్పటి వరకు మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. నేను శ్రీను పెద్దల సైనింగ్ అఫ్. బై బై.